मुख्यमंत्री जगन राष्ट्र में जरूरत तन प्रभु पालन गुरी सवेश भयपड़ी जनसेन पार्टी राजकीय व्यवहार कमटी चैरम नादंड मनोहर आरोप तूर्प गोदावरी जिला पी गन्नवरम निर्वहन जनसेन पार्टी नियोजकवर्ग स्थाई सवेश मुख्यमंत्री सों जि प्रजलू वरदल बार पड़ नरक यातन अभविस्तू उ वारे आदमी मुख्यमंत्री जगन पूर्ति विफल यह कंपनी मैं कांग्रेस समस्या परिष्कार डबू खर्च पड़ा खचिता इपड़के आलस्य मैं चुनाव चाल समस्या का चक्ट अवकाश इनके आर लक्ष रूपये अपनी अच्छा वेस्ट एक्डी कड़ता एक् विधि कार्यक्रम प्रश्न मन जन सैनिक दाड़ा केसी रोड चूस्त ఈ రోడ్ల దుస్థితి గతంలో ఒకటి రెండుందా మెయింటెనెన్స్ అంటే ఉండేది నిన్న నానాజీ గారి నాయకత్వంలో నిన్న ముఖ్యమైన రహదారి కాకినాడ పట్టణం నుంచి రాజమండ్రి వెళ్ళే రహదారి ఏడిబి రోడ్డు జనసేన పార్టీ నుంచి మన అందరం కూడా అక్కడ ఒక 5 ట్రక్కులు గ్రామం తీసుకొచ్చి చాలా చక్కగా మరమ్మతు చేసాం బోర్డులు పూడ్చాం ఎందుకంటే భౌతికంగా చెప్పారు మీరు ఏ మీటింగ్ చేయడం చేసినా ఆ మీటింగ్ కన్నా ముందు కనీసం ఈ రోడ్డు దుస్థితి గురించి ప్రజలకు అర్థమయ్యే విధంగా మన వంతు మన పార్టీ నుంచి కార్యక్రమం చేద్దాం మనం కూడా ప్రజలకు సేవ చేసిన ఉండాలని ఆలోచనతో చెప్పినప్పుడు అందరం కూడా చేసాం అదే విధంగా మనం 3 రోజులు కార్యక్రమం చేసాం ఆంధ్రప్రదేశ్లో రోడ్డు దుస్థితి గురించి ఏ మాత్రం సమాధానం లేదు ప్రభుత్వం నుంచి ఫోటోలు పెట్టారు వీడియోలు పెట్టారు అసలు ఆంధ్రప్రదేశ్లో నిజంగా రోడ్ ఇట్లా ఉన్నాయని చాలా ఆశ్చర్యపోయాయి బస్సు పడిపోతున్నాయి ఆటో పెరిగిపోతున్నాయి ఎంతో మంది పేదవాళ్ళు పాపం కష్టాల్లో ఉన్నారు प्रत्येक कोड़सीमो असल रोड पैसे चुस्त तक बाधे तपक जनसेन पार्टी उद्यम स्फूर्ति तो प्रजल की दगरने विधा मनमत कार्यक्रम मैं चपड़ता कार्यक्रम पार्टी की मत पेर मैं कष्ट प्रजा पक्षा चुनाव एवर की मुख्यमंत्री एटा चुनाव रेल को रुण वे एप्रिल ఏప్రిల్ మాసంలో రుణం వస్తే మీరు టెండర్లు పిలిచి పని చేసేటప్పుడు జూన్ జూలై మాసం వర్షం పడేటప్పుడు అది ఇంకో పెద్ద మోసం చాలా పక్కా ప్రణాళిక డబ్బులు పెట్టేసే ప్రణాళిక అద్భుతంగా ఈ ముఖ్యమంత్రి గారు చూశారు సో ఈ విధంగా మనం మోసం చేస్తున్నప్పుడు చివరికి నిలబడాల్సింది మనం మనం తీసుకున్న ఈ బాధ్యత మన ప్రభుత్వం కోసం మనం ఎదురు చూద్దాం మన నాయకుడు ముఖ్యమంత్రి అవ్వాలని కోరుకుని కష్టపడి పనిచేద్దాం బంగార భవిష్యత్తు ఉంది अद्भुत मन की वास्तव में प्रजो मारे प्रजो जगनमोहन रेडी गारायक भावना चाल मैं तुरी नमन जगनमोहन रेडी गार सार्टी एम एल नम कार्यक्रम चुस्को प्रज दायकत् प्रजु चूसी चाल धैर्य का मैं मत नायक नमक रही पवन कल्याण गारोड पैक वस्ते जन सैनिक धैर्य वस्तो ఆ విధంగా దైవం ఇంకే మనిషి నాయకుడిగా ఉన్నప్పుడే రాష్ట్రానికి పెట్టుబడులు వస్తాయి మన ఉపాధి కల్పిస్తాం 10 మంది యువతకి ఈ ప్రాంతంలో మనకి ఓఎన్జీసీ ఉన్నా ఇతర పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ ఉన్నా కూడా మనం ఇందాక శేఖర్ గారు గారు 400 కోట్ల రూపాయల నిధులు వాళ్ళకి ఖర్చు పెట్టడానికి అవకాశం ఉన్నా కూడా మన ప్రాంతంలో ఏం ఖర్చు పెట్టారు ఎందుకు రావడానికి నిధులు దీన్ని ప్రశ్నించింది ఎవరు ఆ రోజున ఎన్నికల ముందు పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించారు దానికి వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు మన రాష్ట్రంలో ఎవరికి అర్థం కాదు దేనికోసం ఈ భవనం ఏర్పాటు చేశారు అక్కడ రైతులు పిలిపించి వాళ్ళతో ఫింగర్ ప్రింటింగ్ చేయించి అన్ని కాగితాలు పట్టుకోమని చెప్పి పరిసరాలు తిప్పించి చివరికి 100% క్రాప్ డ్యామేజ్ జరిగితే 30% మీకు ఇస్తాం అంత ఎక్కువ ఇవ్వమని చెప్పి చేతులు దూరుకుంటున్నారు 5 నెలలు కష్టపడ్డ రైతు ఈరోజు కన్నీరు పెట్టుకుంటున్నారు మన ప్రాంతంలో కనీసం ప్రభుత్వం నుంచి స్పందించే మనస్తత్వం లేదు గతంలో మన ఇన్సూరెన్స్ ఇచ్చేవాళ్ళం ముందేమో మండలానికి గ్రామానికి పరిమితం ఇచ్చేవాళ్ళం రైతు దగ్గర నుంచి మనం సిద్ధించిన సమాచారం బేస్ చేసుకొని అందరినీ కూడా సమాన ఒకే విధంగా
చూసే ఆలోచన ఈ ప్రభుత్వానికి రావాలి. ఈ అంశాల మీద దయచేసి మీరందరూ దృష్టి పెట్టండి. ఎందుకంటే రేపటి రోజున మనందరం పార్టీ తరఫున మనం మాట్లాడాలనుకున్నప్పుడు, చిన్న ప్రాంతాల్లో మనం కూర్చుని పది మందితో మాట్లాడుతున్నప్పుడు, ఏ విధంగా జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అయితే మన రాష్ట్రానికి ఏ విధంగా మనం మంచి పరిపాలన అందించడం అంశాల పైన మీకు కూడా కొంచెం అవగాహన ఉండాలి. మాట్లాడుకోవాలి, మనం చర్చించుకోవాలి. అప్పుడే ప్రజలు కూడా దీని గురించి పూర్తి స్థాయిలో నమ్మకం కలుగుతున్నారు. కూడా కార్యకర్తలతో మనం కూర్చొని మాట్లాడుతున్నప్పుడు మన భవిష్యత్తు గురించి ఒకే ఒకటి నేను చెప్పదలుచుకున్నాను, మీరెంత పార్టీ గురించి ఆలోచిస్తారో అంతకన్నా ఎక్కువగా పవన్ కళ్యాణ్ గారి పార్టీ గురించి ఆలోచిస్తారు. మన పార్టీ అందరికన్నా ముందు ఉండాలి. దేనికోసం? స్వార్థం కోసం కాదు, పదవి కోసం కాదు, మన ప్రజానికాని కోసం, మన రాష్ట్రం కోసం. కానీ మనం ప్రతి ఎన్నికల్లో మనం పోటీ చేయాలి, మనం గెలవాలి అనే తపన మీలో రావాలి. పవన్ కళ్యాణ్ గారిని కోరుకోరు, ఎందుకంటే ఆయన ఉన్న మనస్తత్వంతో మనం ఒక మంచి కార్యక్రమం చేద్దాం, పది మందికి ఉపయోగపడదాం అంటారు. కానీ ఆయన ఇతర రాజకీయ నాయకులాగా ఏదో పదవి కావాలి బంధం కావాలని తొందరపడే మనిషి కాదు. కానీ మన పార్టీ నిర్మాణం జరగాలి. మనం కూడా రేపటి మన రేపటి రోజు మన ప్రభుత్వంలోకి రావాలి. మనం కూడా మన జనసేన పార్టీ ప్రభుత్వం ద్వారా మన ప్రజలకి మంచి కార్యక్రమాలు చేయాలి. దానికి మనకి చక్కటి నాయకత్వం ఉంది ఈరోజు. ఆ నాయకత్వం ఎప్పుడైనా సరే మీకు అండగా నిలబడడానికి కలిసి ఎక్కువ వస్తాం. మన నియోజకవర్గంలో మన ఇన్ఛార్జ్ వేసుకుందాం, తప్పకుండా పవన్ కళ్యాణ్ గారు మంచి నిర్ణయం తీసుకుంటారు. అదేవిధంగా కమిటీలు అన్నీ కూడా మీరు చక్కగా మీరందరూ మీరే కూర్చుని తీర్మానం చేసుకొని మంచి వ్యక్తులు ఎంపిక చేయండి. ఎందుకంటే వీరే పునాదులు. మరి మండలాధ్యక్షుడు అనే వ్యక్తి రేపటి రోజున జనసేన పార్టీకి పునాదులు వీల్లేదు. దయచేసి మీరందరూ మంచి ఆలోచనలు కూర్చుని మీరు అందరినీ సమిష్టిగా ఒక నిర్ణయం తీసుకుని జిల్లాధ్యక్షుడి గారి దృష్టికి తీసుకొస్తే దాన్ని పవన్ కళ్యాణ్ గారు త్వరలోనే ఆమోదం చేసి డిసెంబర్ 31 ప్రతి నియోజకవర్గంలో మన జిల్లాలో మండల కమిటీలు, గ్రామ కమిటీలు అన్నీ కూడా పూర్తి అయ్యేటట్టు దయచేసి మీరందరూ కూడా ఆ కార్యక్రమాన్ని మీరు